जेमिनी टीवी प्रेक्षकुलकु नमस्कार दिव्य ज्योतिष्यं कार्यक्रमानिकि स्वागतम अरुणां करुणांतरंगिदाक्षीं द्रतपाशां कुशपुष्पभाणचापां अणिमादिभिरावृतां मयूकैः अहमित्यैव विभावयेद् भवानीं पाशांकुशेन वरदाभयहस्तधारीं पीतांबरां कनकमौक्तिकभूषिताङ्गीं श्रीषोडशाक्षरीं कलावृत पद्मरागीं एकाक्षरीं त्रिभुवनाधिपतिं नमामि काश्मीरकुंकुमविलेपणगौरवर्णां कादंबरीं सुमविभूषितनीलवेणीं कोटिकन्दर्पलावण्यधर शिववामाङ्कवासिनीं एककालोदितानेक चंद्रकोट्यर्ककोटिभां। नेटि पंचांगम नालुगु आगस्टु 2023 शुक्रवारं स्वस्तिश्री चांद्रमाणिन श्री शोभकृतनाम संवत्सरं दक्षिणायनं वर्षऋतु अधिक श्रावणवासं कृष्णपक्षं तिथि तदिया मध्याह्नं 12:46 वरकु ईरोजु नक्षत्रं शतविषं उदयं 7:09 वरकु ईरोजु दुर्मुहूर्तं उदयं 8:32 नुंडि 9:23 वरकु ईरोजु अमृत गडियलु रात्रि 9:33 नुंडि 10:59 वरकु नवग्रह संचारान्नि अनुसरिंचि ईरोजु द्वादश राशुल वारिकि शुभाशुभ फलितालनु तेलुसुकुंदां। ముందుగా మేష రాశి ఈ రోజు అశ్విని నక్షత్రం వారికి తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి కొంత కుంటుపడినప్పటికీ కావాల్సినంత మేర కొన్ని విధాల సహాయ సహకార సంపత్తులు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పొచ్చు। తలపెట్టిన పనుల్లో పురోభివృద్ధి విషయంలో పెద్దల సహాయ సహకారాలు గనుక ప్రయత్నించినట్లయితే మీకు ఈ రోజు తప్పనిసరిగా వారి మద్దతుతో కొన్ని అంశాల్లో మీరు శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉన్నాయి। తారాబలాన్ని కూడా కాకుండా మీకు యోగాన్ని కలిగించే స్థితి ఈ రోజు ఎక్కువగా ఉందని చెప్పొచ్చు। ఇక భరణి నక్షత్రం వారికి ఈ రోజు తలపెట్టిన పనుల్లో శుభాలు ఎక్కువగా ఉంటాయి, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి। గతంలో తలపెట్టినటువంటి పనుల్లో వచ్చినటువంటి పొరపాట్ల వల్ల కలిగిన కష్టనష్టాలని సంపూర్తిగా ఇవాళ నివారణ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ఇక ఎవరైతే కృత్తిక నక్షత్రం మొదటి పాదం వారు ఉన్నారో వారికి ఈ రోజు తలపెట్టిన పనులు సానుకూలంగా వెళ్ళితున్నప్పటికీ కూడా కొంతమేర ధనం చేతికి అందక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి। మొదటి పాదం వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో కొద్దిగా మందకొండితనం ఉంటుంది। ఈరోజు మేషరాశి వారు తప్పనిసరిగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం మంచి శుభ ఫలితాలు కలిగిస్తుంది। వీరికి ఈరోజు 6 సంఖ్య మంచి శుభాన్ని కలిగిస్తుంది। వృషభ రాశి వృషభ రాశిలోని కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది। కావాల్సిన మేర ధనం సవిరీతిలో చేతికి అందుతుందని చెప్పొచ్చు। ప్రభుత్వ పెద్దల నుంచి సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ప్రభుత్వ మూలక ధనాదాయానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది। ఎక్కువ భాగం రుణ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈరోజు రుణాలకు సంబంధించి ఒక శుభవార్త శ్రవణం ఉంటుంది। నూతన వ్యాపారాలకు సంబంధించిన ప్రయత్నాలు కూడా లాభిస్తాయి। ఆరోగ్యప్రవణ అంశాలు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు। ఇక రోహిణి నక్షత్రం వారిని చూసినట్లయితే ఈరోజు తలపెట్టిన పనులు సానుకూలంగా వెళ్తాయి, అన్ని విధాల మీకు లాభదాయకమైన స్థితి ఉంది, ఆరోగ్యప్రవణ అంశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి। మృగశిర నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనులు కొద్దిగా మందకొండిగా ఉంటాయి। 1-2 పాదాల వారికి ధన నష్టము, వాహన మూలక ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంది, కాబట్టి తగిన జాగ్రత్తలు మృగశిర నక్షత్రం 1-2 పాదాల వారు తీసుకోవాలి। ఈరోజు వృషభ రాశి వారికి అచ్చొచ్చే సంఖ్యలు 6 సంఖ్య యోగాన్ని ఇస్తుంది, అలాగే 8 సంఖ్య యోగాన్ని కలిగిస్తుంది। ఈ రాశివారు ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మరియు వినాయకుడి ఆరాధన చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। మిథున రాశి మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులు సవిరీతిలో సాగక చిన్న చిన్న ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకున్న మేర ధనం సకాలంగా చేతికి అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। ఒక నూతన
परिचय वल्ल लाभं पोंदडं अनेदि ई रोजु मीकु संभवं नूतन परिचयाल वल्ल लाभानिकि आस्कारालु एक्कुवगा उंटायि नूतन वाहन कोनुगोलु वल्ल कूडा मीकु योगं कलिगे अवकाशं उंदि नूतन गृहं कोनुगोलु वल्ल कूडा లాభాలు ఉన్నాయి స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల కూడా లాభ సూచితం ఉంది కొన్ని పనులు మందకొండిగా వెళ్తున్నప్పటికీ మీకు ఈ రోజు అనుకూల స్థితి ఉంటుందని చెప్పొచ్చు ఆర్ద్ర నక్షత్రం వారికి ఈ రోజు తలపెట్టిన పనులు ప్రతికూలంగా వెళ్తుంటాయి అయితే మధ్య మధ్యలో చిన్న చిన్న అవాంతరాలు వచ్చినప్పటికీ కూడా మొత్తం మీద ఆర్ద్ర నక్షత్రం వారికి కూడా ఈ రోజు తలపెట్టిన పనులన్నీ సవిరీతిలో వెళ్తాయని చెప్పొచ్చు పునర్వస నక్షత్రం 1 2 3 పాదాల వారికి కూడా ఈ రోజు యోగదాయకమైనటువంటి స్థితి ఉంది స్వయం సంపాదిత ధనం వృద్ధిని ఉంటుందని చెప్పొచ్చు అలాగే విక్రమోపార్జితమైనటువంటి ధనం అంటే స్వయం సంపాదన చేసినటువంటి ధనం ఈ రోజు మీదైనటువంటి కష్టార్జితం మీకు ఖచ్చితంగా దక్కే రోజులుగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ మొత్తం మీద మిథున రాశి వారిని చూసినట్లయితే వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి ఆరాధించడం మంచి శుభాలు కలిగిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది అందులో ముఖ్యంగా పునర్వస నక్షత్రం 4వ పాదం వారికి ఈ రోజు యోగ స్థితి ఉన్నప్పటికీ శ్రమ ఎక్కువగా ఉంటుంది పుష్యమి నక్షత్రం వారికి ఈ రోజు ఎక్కువ శ్రమ ఉన్నప్పటికీ కూడా ఆర్థికానికి కావాల్సిన ధనం చేతికందే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్ర సహాయ సహకారాలు లభిస్తాయని చెప్పొచ్చు ఇక ఎవరైతే ఆశ్లేష నక్షత్ర జాతకులు ఉన్నారో వీరు ఈ రోజు తీవ్రమైనటువంటి ప్రతికూలతలను ఎదుర్కొంటారు మానసికంగా బాగా తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనవసరమైనటువంటి భయాలు వెంటాడుతాయి కాబట్టి ఇటువంటి భయాలని ఉంచి మీరు అస్సలు పట్టించుకోకుండా పరమేశ్వరుడి యొక్క స్మరణ చేసినట్లయితే అంటే ఈశ్వరుని గనుక మీరు బాగా ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక మంచి శుభాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆశ్లేష నక్షత్రం వారికి మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ రోజు సకల శుభాలను కలిగించేటువంటి స్వామి శ్రీ మహాగణపతిని ఆరాధించడం ఈరోజు సకల శుభాలు కలిగిస్తుందని చెప్పొచ్చు ఇక సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ముఖ్యంగా మఖ నక్షత్రం వారికి తలపెట్టిన పనులు అన్నీ కూడా సవిరీతిలో వెళ్తాయి అయితే చిన్న చిన్న ఒత్తిడులకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది అయితే ఎటువంటి ఆందోళనకర పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు ఇక పూర్వ పలుగు నక్షత్ర జాతకులకి ధనం సకాలంలో చేతికి అందనప్పటికీ అన్ని పనులు కూడా చక్కబెట్టడంలో మిత్ర బంధు సహకారం లభిస్తుందని చెప్పొచ్చు ధనం ప్రాధాన్యత వహించక మీకు బంధుమిత్ర సహకారంతో పనులు సాకుల్యం పడే అవకాశం ఉంది అంటే రుణాలు చేయాల్సిన అవసరం లేకుండా బంధుమిత్ర సహకారాలతో కొన్ని పనులు గట్టెక్కుతాయని చెప్పొచ్చు ఈరోజు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారికి తలపెట్టిన పనులు కూడా సవిరీతిలో వెళ్తాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలం నడుస్తుందని చెప్పొచ్చు అలాగే ధనం కొంత నష్టపోయే అవకాశం అయితే ఉత్తరా నక్షత్రం వారికి ఉంది అంటే మీ ధనం ఏదైతే కష్టార్జితం ఉందో అది ఇతరులను నమ్మి ఎచ్చి మోసపోవడము లేదా దొంగతనం లాంటిది జరగడానికి కానీ ఆస్కారం ఎక్కువగా ఉంది మొత్తం మీ సింహరాశికే ఇటువంటి యోగం ఉంది కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఆ విషయంలో మీరు ధన నష్టం జరగకుండా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం మంచి శుభాన్ని కలిగిస్తుంది లక్ష్మీ ఆరాధన మంచి శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఈరోజు 5 సంఖ్య మంచి శుభాన్ని కలిగిస్తుంది 7 సంఖ్య శుభాన్ని కలిగిస్తుంది కన్యా రాశి కన్యా రాశిలోని ఉత్తరా నక్షత్రం 2 3 4 పాదాల వారికి ఈ రోజు అన్ని విధాల అనుకూల కాలం నడుస్తుంది తలపెట్టిన పనులన్నీ కూడా సానుకూలంగా వెళ్తాయి మంచి లాభాలు సూచితంగా ఉంది ఆర్థిక అభివృద్ధి విషయాల్లో ఎటువంటి ఒడిదుడుకులు రావు అన్ని విధాల మీకు అనుకూల కాలం నడుస్తుందని చెప్పొచ్చు ఇక హస్త నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనులు ప్రతికూలతలు కొన్ని మేర దాటి మంచి అభ్యున్నతికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక విషయాలు సానుకూలంగా వెళ్తాయని చెప్పొచ్చు మిత్రబంధు సహకారాలు లభిస్తాయి ఆరోగ్యపరమైనటువంటి అన్ని అంశాల్లో కూడా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి హస్త నక్షత్రం వారికి ఈరోజు ఈ కన్యా రాశి వారు కనుక చూసినట్లయితే దత్తాత్రేయ స్వామి వారిని మరియు లక్ష్మీదేవిని ఆరాధించడం వీరికి మంచి శుభాన్ని కలిగిస్తుంది 1 2 సంఖ్యలు మంచి శుభాన్ని ఇస్తాయి తులారాశి తులారాశిలోని చిత్త నక్షత్రం 3 4 పాదాల వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి విషయాల్లో లోటు ఉండకపోయినప్పటికీ వాహనం మరమ్మత్తుకు గురవడం అదే సమయంలో మీరు చిన్న చిన్న రక్తగాయాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి హృదయ సంబంధమైనటువంటి చిన్న చిన్న అనారోగ్యానికి కూడా ఆస్కారం ఉంది అనవసరంగా అధైర్యపడద్దు ఏ విషయానికి కూడా టెన్షన్ తీసుకోకుండా ఉండడం ఈరోజు చిత్త నక్షత్రం
మూడు నాలుగు పాదాల వరకు తప్పనిసరి. ఇక స్వాతి నక్షత్రం వారికి ఈరోజు ధనం చేతికి అందుతుంది, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మీరు మీ విలువను పోగొట్టుకుంటారు. కాబట్టి స్నేహితులతో భాగస్వామ్యులతో వ్యవహరించేటప్పుడు విలువని దిగజార్చుకోకుండా ఉండేందుకు మాక్సిమం ప్రయత్నాలు చేయడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. బంధుమిత్ర సహకారాలను తీసుకోవాలి. కుటుంబ విషయంలో కూడా విలువల విషయంలో కొద్దిగా వెనకబడే తాను ఉంది. కాబట్టి కుటుంబంలో కూడా పెద్దల సహాయ సహకారాలను తీసుకోవడం స్వాతి నక్షత్రం వారికి తప్పనిసరి. ఇక విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులు సవిరీతిలో వెళ్తాయి. అయితే అనారోగ్య సూచితమైనటువంటి అంశాలు ఆహార భద్రత లేకపోవడం, అంటే ఆహారం తీసుకునే ఆహారంలో సరైనటువంటి ప్రామాణికత లేకపోవడం, అకాల నిద్ర అకాల భోజనం వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యకు ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ఈరోజు ఆహార విషయంలో తీసుకోవాల్సినటువంటి స్థితి విశాఖ నక్షత్రం ఉంది. ఆరోగ్యపరమైన అంశాలు తప్ప మిగతా అన్ని అంశాలు కూడా చక్కగా ఉన్నాయి విశాఖ నక్షత్రం వారికి. ఈ రాశి వారికి ఈరోజు ఒకటి సంఖ్య మంచి యోగాన్ని, అట్లాగే ఎనిమిది సంఖ్య మంచి యోగాన్ని కలిగిస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారు ఈరోజు పెట్టుబడుల రూపంలో నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. భారీ పెట్టుబడులు పెట్టి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక అనురాధ నక్షత్రం వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైన అంశాల్లో ఎక్కువగా ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఉంది. అట్లాగే మందులు కొన్ని వికటించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనులు ప్రతికూలంగా సాగుతున్నప్పటికీ కూడా కావాల్సిన మేర ధనం చేతికి అందుతుంది. మీ యొక్క విలువని కోల్పోయే ఆఖరి నిమిషంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పరువుని కాపాడుకోగలుగుతారని చెప్పచ్చు. మొత్తం మీద జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈరోజు ఆ విలువని కాపాడుకునే విషయంలో జాగ్రత్తలు వహించినట్టయితే మంచి శుభాలు ఉంటాయి. ఈరోజు మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు బాగా కలిసి వచ్చేటువంటి దైవం ఈశ్వరుడు. ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందొచ్చు. ధనుసు రాశి. ధనుసు రాశిలోని మూలా నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో వేగవంతమైన స్థితి వెళుతూ ఆకస్మికంగా పనుల్లో మందకొండితనం ఏర్పడే అవకాశం ఉంది. చిన్న చిన్న ప్రతిబంధకాల వల్ల విలువైన అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి సమయం, ఉద్రేకాలకు లోను కాకుండా ఉండడం, అలాగే కుమార్తెలు కుమారులకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించడం, వారిని సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలను కూడా ఆచితూచి తీసుకోవడం, వారితో సంభాషించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి మూలా నక్షత్రం వారికి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఉన్నారో వారికి ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా సవిరీతిలో వెళ్తాయి. ఆర్థిక ప్రగతి సూచితంగా ఉంది. ముఖ్యంగా సినీ కళాకారులకు ఈరోజు అద్భుతమైన అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు. రాజకీయ నాయకులు కూడా అద్భుతమైనటువంటి స్థితి ప్రాప్తిస్తుంది. ఇక ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు పూర్వాషాఢ నక్షత్రం వారికి లేవు. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి కూడా ఈరోజు తలపెట్టిన పనులు అతి కష్టం మీదైనా గట్టెక్కే అవకాశాలే ఉన్నాయి తప్ప ప్రతికూలతలు అయితే ఎక్కువ లేవు. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవి బాధించే అవకాశం లేదు. శ్రీ ఆంజనేయ స్వామి వారిని మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. వీరికి ఈరోజు ఆరు సంఖ్య మంచి శుభాన్ని కలిగిస్తుంది. అలాగే ఐదు సంఖ్య కూడా మంచి శుభాన్ని కలిగిస్తుంది. మకర రాశి. మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులు సవిరీతిలో సాగక చిన్న చిన్న విరుద్ధ భావనలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎత్తైన ప్రదేశాల నుంచి కొండ ప్రాంతాల నుంచి కింద పడి గాయాలు పాలయ్యే అవకాశాలు ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జల సంబంధమైనటువంటి విషయాలు, అంటే నీటి మడుగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, అట్లాగే నీటి చెమ్మ ఉన్న ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు, వాహనాన్ని నడిపేటప్పుడు, నీటిలో నడిపేటప్పుడు కానీ ఇటువంటి దగ్గరలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పడవల మీద వెళ్తున్నటువంటి వారు, ముఖ్యంగా మత్స్యకారులు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి స్థితి ఖచ్చితంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉంది. శ్రవణ నక్షత్రం వారికి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం అయితే లేదని చెప్పచ్చు. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల మూలకంగా రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. నష్టద్రవ్యాలు, అంటే పోగొట్టుకున్నటువంటి గతంలో పోగొట్టుకున్న విలువైనటువంటి వస్తువులు లేదా అవకాశాలు తిరిగి వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ధనిష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఈరోజు ఉద్రేకమైనటువంటి సంఘటనల ద్వారా కోర్టు గుమ్మాన్ని ఎక్కాల్సినటువంటి స్థితి ఎక్కువగా కనపడుతుంది.
అనవసరమైనటువంటి వాగ్విద్వాలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా వివాదాల ద్వారా గాయాలు పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ధనిష్ఠా నక్షత్రం వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మొత్తం మీద మకర రాశి వారిని చూసినట్లయితే వీరు ఈ రోజు అచ్చి వచ్చేటువంటి సంఖ్యలు చూసినట్లయితే 82 సంఖ్యలు మంచి శుభాన్ని కలిగిస్తాయి కుంభరాశి కుంభరాశిలోని ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులు సానుకూలంగా వెళ్తాయి అయితే భార్యాభర్తల మధ్య వివాదాలతో కోర్టు గుమ్మాలు ఎక్కినటువంటి వారికి ఈరోజు కొంత అవకాశాలు లభిస్తాయి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి కూడా ఒక అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు వచ్చినప్పుడు దాన్ని జారవిడ్చుకోకుండా సవిరీతిలో వాడుకున్నట్లయితే భవిష్యత్ జీవితం బాగా ఉంటుంది వ్యాపార భాగస్వామ్యాలకు సంబంధించి కూడా పెద్ద మనుషుల లాంటి వారు పంచాయతీలు చేసేటప్పుడు కూడా మీకు దానికి సంబంధించి కూడా కోర్టు వివాదాల్లో కానీ ఇటువంటి వాటిల్లో కూడా మీకు ఈ రాజీ ధోరణి అవలంబించినట్టయితే మంచి శుభ ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి ధనిష్ఠా నక్షత్రం వారికి ఇక శతభిష నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనులు ప్రతికూలంగా సాగుతున్నాయి రావాల్సిన ధనం చేతికి అందక చిన్న చిన్న ఉద్రేకానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి ఆకస్మిక ధనాదాయం ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి అవకాశాలని వినియోగించుకోవడంలో కొంత వెనుకబాటుతనం ఉంది ఆ విషయంలో పెద్దగా మీకు ఉపయోగం లేదని చెప్పొచ్చు ఇక పూర్వభాద్ర వారికి ఈరోజు తలపెట్టిన పనులు ప్రతికూలంగా సాగుతున్నప్పటికీ కూడా అధికారుల సహాయ సహకారాలు అట్లాగే సహోద్యోగుల సహాయ సహకారాలు మరియు మీ తోటి వ్యాపారులు స్నేహితుల ద్వారా అందేటువంటి సహాయ సహకారాలతో మీరు ప్రతికూల పరిస్థితుల్ని దాటి మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద కుంభరాశి వారిని కనుక చూసినట్టయితే వీరు ఈరోజు ప్రత్యేకంగా లలితాదేవిని బాగా చక్కగా పూజించి వీరు 9 సంఖ్యని కనుక అనుసరించినట్టయితే మంచి శుభాలు కలుగుతాయి లలితాదేవి అనుగ్రహం కనుక వీరు సంపాదించుకోగలిగితే మంచి శుభ ఫలితాలు పొందుతారు చివరగా మీనరాశి మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు ఎత్తైనటువంటి ప్రదేశాల నుంచి నడిచేటప్పుడు మెట్ల మీద జారిపడి గాయాలు పాలవడం అట్లాగే వాహనం నడిపేటప్పుడు గాయాల పాలడం ఆస్కారం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు తీసుకోవాలి ఆర్థిక అంశాలు బాగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైన అంశాలు పెద్దగా అనుకూలంగా లేవు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుడికి ఈరోజు ఆరోగ్య అంశాలు కానీ ఆర్థిక అంశాలు కానీ మంచి యోగాన్ని ఇస్తాయని చెప్పచ్చు తలపెట్టిన పనులన్నీ కూడా సవిరీతిలో వెళ్తాయని చెప్పచ్చు అన్ని విధాలుగా కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి యోగ స్థితి నడుస్తుంది ఈరోజు ముఖ్యంగా మీకు ఒక నూతన స్నేహితులు కావచ్చు నూతన బంధుమిత్రాదులు కావచ్చు అట్లాగే కుటుంబంలోని పెద్దవారు కావచ్చు వీరి ద్వారా మీకు ఎక్కువగా మంచి శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రేవతి నక్షత్రం వారికి తలపెట్టిన పనులు ప్రతికూలంగా సాగుతున్నప్పటికీ కూడా దైవానుగ్రహం బాగా ఉపయోగం ఉంటుంది వాక్కుని ధనాన్ని అదుపులో పెట్టుకోవడం ద్వారా ఈరోజు రేవతి నక్షత్రం వారు చాలా సమస్యల్ని పరిష్కారం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు తప్పనిసరిగా వీరు ఈ రాశివారు దుర్గా ఆరాధన చేయడం వీరికి అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ఈరోజు వీరికి అచ్చి వచ్చే సంఖ్యలు కనుక చూసినట్లయితే వీరికి ఈరోజు 9 సంఖ్య అలాగే 8 సంఖ్య మంచి శుభాన్ని కలిగిస్తాయి మీనరాశి వారికి ఇవి ఈనాటి ద్వాదశ రాశి ఫలితాలు ఇప్పుడు ప్రశ్న అడగడం అంశం ద్వారా అనేక మంది కాలర్లు వారి వారి సమస్యల కోసం వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు అందులో ముందుగా ఒక్క కాలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మా నమస్కారం మీ పేరు తల్లి యామిని అండి ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అమ్మా పాప గురించి చెప్పండి పాప పుట్టిన తేదీ టైం చెప్తారా 19 డిసెంబర్ 2022 19 డిసెంబర్ 2022 ఓకే అమ్మా ఎన్ని గంటలకు పుట్టింది పాప 11:30 నిమిషాలకు ఉదయం 11:30కి శుభకృత నామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణ ఏకాదశి సోమవారం స్వాతి నక్షత్రం 1వ పాదంలో పుట్టిందమ్మా తులారాశిలో పాప పుట్టింది సో పాప పుట్టినటువంటి ఆ సమయాన్ని బట్టి చూస్తే ఆమెకి గ్రహ బలాలు అన్ని బలాల్లో కూడా గురువు కొంచెం వీక్గా ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి ఈ గురువు వీక్గా ఉన్నటువంటి జాతకులు అట్లాగే ఈమె కుంభలగ్నంలో పుట్టింది సో కుంభలగ్నానికి ఈ గురువు వీక్గా ఉండడం వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఈ పాపకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి
माता पितृस्थानालु अनुकूलंगा उन्नाई तल्ली तल्ली तंड्री की इद्दर की बागुंदी पाप योक्क भविष्य जीवितं उद्योग विषय में अन्नी बागुन्नाई अन्नी अनुकूलंगा उन्नाई पाप एंटी रामाराव गारु इंदिरा गांधी गारु इटुवंटि पेद्द प्रमुखुलु पुट्टिनटुवंटि नक्षत्रंलो पुट्टिंदम्मा चाला मंची नक्षत्रं इदि ఆ పాపకి మీరు రూ అనేటువంటి అక్షరంతో పేరు పెట్టాలి. ఆ సరేనండి. అంటే రూప రూపశ్రీ ఇటువంటి పేరు. తర్వాత రెండో అక్షరం రూ రే రే తో కూడా పెట్టుకోవచ్చు. రేష్మ రేవతి రేచల ఇటువంటి పేర్లు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఈ పాపం బట్టి తల్లి తండ్రి ఇద్దరి జాతకాలు కూడా యోగ స్థితిలో వెళ్తున్నాయి. పాపకు మాత్రం ఆరోగ్యపరమైన అంశాల్లో బాలారిష్ట దోషం అనేది కొన్ని ఉన్నాయి. అందుకని చిన్నపాటి శాంతులు ఉంటాయి అవి చేయించుకోండి. దానాలు నవగ్రహ దానాలు లాంటి ఇచ్చేయండి మంచి జరుగుతుంది. బాగా విద్యా సంపన్నురాలు అవుతుంది. పాప మంచి అందంగా ఉంటుంది. వెరీ క్యూట్ కళ్ళు బాగా ఉంటాయి. చాలా బాగా నవ్వుతుంది పాప. చాలా తెలివిగా ఉందని చెప్పొచ్చు. 8 నెలలకు కూడా చాలా యాక్టివ్ గా ఉంది పాప. ఆ ఉండండి. అన్నీ బాగున్నాయి అమ్మా. మంచి జాతకం అద్భుతమైన జాతకం పాపది. ఈమె తర్వాత ఇంకొక సోదరుడు కూడా ఉన్నాడు. ఇంతకు ముందు సంతానం ఇదేనా ప్రథమ సంతానం? ఆ రెండో సంతానం. మొదటి సంతానం పాపేనండి. అది మృగశర నక్షత్రమే. ఆ ఈమె తర్వాత కుమారుడు అంటే ఈమె తర్వాత సోదరుడు చూపిస్తుంది. ముందు అయితే మగ పిల్లాడు పుట్టే అవకాశాలు లేవు. అందుకే ఈమె తర్వాత సోదరుడు ఉన్నాడు. మీ జీవితం మీ పాప జీవితం అన్ని ఆనందంగా ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి తల్లి. శుభం. థాంక్యూ. మంచి ప్రశ్నారుడు అంశంలో వారి జాతక సమస్యను తెలుసుకోవడానికి మరొక కాలరు వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే గురుగారు. చెప్పండి. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు అల్లం సుబ్బారెడ్డి అన్న. సుబ్బారెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది రావులపాలెం అండి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉందండి. ఉందండి గురుగారు. చెప్పండి. 1983. ఓకే. జనవరి 1983. 1983 అదేనండి. ఎన్ని గంటలకి? ఉదయం 11:58. మీరు పుట్టినటువంటి దాని ప్రకారం చూస్తే మీరు స్వస్తిశ్రీ చాంద్రమాణిన శ్రీ దుందుబి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతృతు మార్గశిర మాసం కృష్ణ సప్తమి బుధవారం ఉత్తర నక్షత్రం 4వ పాదం కన్యా రాశిలో మీరు పుట్టారండి. సో కన్యారాశి చూసినట్టయితే అది పరిస్థితి. మీకు బలాబలాలు గ్రహ బలాలు చూసినట్టయితే మీకు అన్ని గ్రహాలు యోగ స్థితిలో వెళ్తున్నాయి. ఒక గురుగ్రహం తప్ప. గురుగ్రహం యోగంలో లేదు. మిగతా అన్ని గ్రహాలు యోగంలో ఉన్నాయి. ఈ గురుగ్రహం యోగంలో లేనందువల్ల మీకు కలిగేటువంటిది ఏమిటంటే మీకు రాజ్యస్థానం అంటే మీ చేసే వృత్తి వ్యాపార స్థానం బలహీనం అవుతుంది. తర్వాత వివాహ విషయంలో చిన్న చిన్న సమస్యలు పెను సమస్యలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. 2011 వివాహం అయిందండి. 2017లో డైవర్స్ అయిపోయింది. రెండో వివాహం ఎప్పుడు అవుతుందండి? మీకు మీ జాతకంలో మీకు కుజదోషం ఉండింది అనేది మీకు ఎవరు చెప్పలేదా? కుజదోషం ఉందని ఎవరు చెప్పలేదన్న. కుజదోషం ఎలా ఉంది అనేది అంటే మీకు చంద్రస్థానం నుంచి కుజదోషం లేదండి. లగ్నం నుంచి కుజదోషం లేదండి. కానీ శుక్రుడు ఉన్నటువంటి రాశిలో కుజుడితో కలిసిన శుక్రుడు శుక్రాంగార దోషం పట్టింది. సో అది మీరు కరెక్ట్ చేసి ఉంటే సరిపోయి ఉండేది. అది మీరు చేసుకోకపోవడం వల్ల ఉత్త పుణ్యానికే మీరు విడిపోయినందుకు పెద్ద కారణాలు ఏమీ లేవండి. మీరు విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమీ లేవు. చిన్న చిన్న సమస్యలే. నేను చెప్పాను కదా, చిన్న చిన్న సమస్యలు పెద్దవి భూతద్దంలో పెట్టి చూసుకొని అనవసరంగా మీరు విడిపోయినారే. కానీ వాస్తవంగా అయితే మీకు ఇంత కష్టం రాకూడదు. మీ జాతకం మీన లగ్నం బలంగా ఉంది. కన్యారాశికి అసలు మీకు కుజదోషం అనేది రాశిని బట్టి చూసినా కానీ కుజదోషం లేదు. అట్లాగే లగ్నాన్ని బట్టి కూడా కుజదోషం లేదు. కానీ విడిపోయారు. కుజదోషం ఉంటేనే విడిపోతారు. అది ఎలా ఉంటుందంటే కళత్ర కారకుడైన శుక్రుడు మీకు కుజుడితో చేరినందువల్ల విడిపోయారు. సో మీకు మరలా ద్వితీయ వివాహం కావాలి అంటే మీరు చేసుకోవాల్సినటువంటిది కళ్యాణ పాశుపత హోమం అని ఉంటుంది. అది చేసుకోవాలండి. కళ్యాణ పాశుపత హోమం అంటే అది మీకు వేదం చదువుకున్న మీకు అయ్యవార్లు ఎవరైనా గోదావరిలో ఉన్న వాళ్ళని కలిస్తే వాళ్ళు చేస్తారు. కొన్ని మంత్రాలు ఉంటాయి, శుభాన్ని కలిగించే మంత్రాలు సూక్తాలు ఉంటాయి. అంటే
శాకున్యాది సూక్తమని అనుభవమితి శాకున్యాదని ఒక సూక్తం ఉంటుంది పెళ్లి మంత్రాల్లో కూడా చదువుతారు అది ఆ శాకున్యాది సూక్తము ఆనోభద్ర సూక్తం అని ఉంటుంది ఆ సూక్తాలు చెప్తూ పాశుపత మంత్ర ప్రయోగాలతో వాటిల్ని సమ్మేళనం దాన్ని ఏమంట సంపుటి చేస్తారు అలా చేస్తే మీకు ఏమవుతుందంటే ఆ దోషం తొలగి మంచి సంబంధం వివాహం ఫిక్స్ అవడం అనేది జరుగుతుంది వ్యాపారం ఎలా ఉంటుందన్నా వ్యాపార విషయంలో కొంచెం బలహీనం ఉంది కానీ ఇబ్బంది అయితే ఇగో ఈ ఇది జరగకపోతే మీకు వ్యాపారంలో ఏమీ లేదు ఇదే ప్రాబ్లం ఓకే ఓకే గురుగారు మంచిదండి నమస్కారం ప్రశ్నారూఢ వంశంలో వారి జాతక సమస్యను తెలుసుకోవడానికి మరొక కాలరు వేచి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి ఎవరు మాట్లాడుతున్నారు నా పేరు కృష్ణమోహన్ అండి నమస్కారం కృష్ణమోహన్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నేను నా గురించి అండి ధన్యవాదాలండి మీ పుట్టిన తేదీ వివరాలు చెప్పగలరా నా పుట్టిన తేదీ 29 10 1963 అండి ఓకే అండి ఎన్ని గంటలకి ఉదయం 9:30 అండి ఉదయం 9:30 కి ఎక్కడ పుట్టారండి నేను ధర్మవరం అనంతపురం జిల్లా అండి పుట్టిన తేదీ వివరాలు చూసినట్లయితే మీరు ఇదే శోభకృత నామ సంవత్సరంలో దక్షిణాయనం శరదృతు అధిక కార్తీక మాసం ఇప్పుడు మనకి అధిక శ్రావణం నడుస్తుంది మీరు అధిక కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి రోజు మంగళవారం పూర్వభాద్ర నక్షత్రం 2వ పాదం కుంభరాశిలో ద్రవయోగము భవకరణంలో మీరు జన్మించారు అయ్యా సో మీరు పుట్టినటువంటి దీని ప్రకారం చూసినట్టయితే మీ జన్మ జాతకంలో మీకు భావబలాలు అంటే ఏ ఏ గ్రహం ఎంతెంత బలంగా ఉన్నది అనే దగ్గర అన్ని గ్రహాలు బలస్థితిలో ఉన్నప్పటికీ లగ్నం నుంచి కొన్ని ఎలాంటివి ఉన్నాయి అంటే వ్యాపారము ప్రవాసము భార్య ఆయుష్ అనేటువంటి ఆ స్థానం కొద్దిగా బలహీనంగా ఉంది అట్లాగే ఖర్చులు విపరీతమైనటువంటి ఖర్చులు దూర ప్రయాణాలు అట్లాగే విదేశీయానాలు ఇవన్నీ కూడా మీకు ఖర్చులో పడ్డాయి సో వ్యాపారపరమైనటువంటి నష్టాలకి మిత్రద్రోహాలకి ఆస్కారం ఎక్కువ ఉంది పెద్ద పెద్ద హ్యూజ్ అమౌంట్స్ వ్యాపారంలో స్ట్రక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యపరమైన అంశాలు ఆర్థికపరమైన అంశాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయండి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ జాతక రీత్యా ప్రస్తుతం నాకు ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదండి సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిల్లో మీకు ఆర్థిక అంశమే బాగలేదని చెప్పాను ఆరోగ్యపరమైన అంశాలు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పాను అట్లాగే మీకు లగ్నంలో కుజుడు ఉండడం చేత కుజుడు మీద గురు దృష్టి ఉండడం చేత కొద్ది మేర కొన్ని సమస్యల నుంచి బయటపడుతున్నట్టే ఉన్నారు కానీ ముందుకు 3 అడుగులు వెళితే వెనక్కి 4 అడుగు ఉంటూ 1 అడుగు వెనకే పడుతున్నారని స్పష్టంగా కనపడుతుందండి ఇక్కడ సో మీకు ధనాధిపతి అయినటువంటి గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు కానీ శనిచేత చూడబడ్డాడు సో శనిచేత చూడబడిన ఒకటి అట్లాగే సూర్యుడు మీ యొక్క వృత్తి వ్యాపార స్థానాధిపతి సూర్యుడు అనుకూలంగా ఉండి కూడా వేయంలో నీచబడ్డాడు నీచబడి శనిచేత చూడబడుతున్నాడండి సో శని చేత చూడబడ్డప్పుడు ఏమవుతుంది అంటే శని గురువుని మరియు సూర్యుడిని ఏకకాలంలో ప్రభావితం చేయడం వల్ల మీకు ఆర్థిక కష్టాలు ఉన్నాయి కాబట్టి ఒక శనివారం మీరు ఒక గురువారం ఇట్లా వీడు మీరు విడవకుండా శని గురువారం శనివారం గురువారం మీరు ప్రదక్షిణాలు 27కు తగ్గకుండా నవగ్రహ ప్రదక్షిణాలు తిరగాలి ఖచ్చితంగా గురువారము శనివారము పొద్దుట సూర్యోదయం అయిన వెంటనే వచ్చే హోర గురువారం అయితే గురుహోర ఉంటుంది శనివారం అయితే శనిహోర ఉంటుంది ఆ హోరలోని తిరిగి మీరు తిరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే మీరు పైన ఒక కండువ లాంటిది వేసుకోండి అప్పుడు ఆ సమయంలో దాంట్లో కొద్దిగా ధాన్యాన్ని మూటగట్టుకోండి ఏది గురువారం తిరుగుతున్నప్పుడు శనగలు మూటగట్టుకోండి అదే శనివారం అయితే నువ్వులు మూటగట్టుకోండి పైన అంగవస్త్రంలో అంతా తిరిగేసిన తర్వాత వాటిల్ని చక్కగా తీసుకొని వచ్చి మీ ఇంటికి ఆగ్నేయ భాగంలో వేయచ్చు లేదు బయటకు వచ్చి ఆలయం బయటకు వచ్చిన తర్వాత కూడా ఆగ్నేయ భాగంలో వరేయండి ఇలా మీరు గురువారం శనివారం కనుక చేసినట్లయితేనండి తప్పనిసరిగా మీకు 2 పేర్లు ఉన్నాయండి ఒక పేరేనా ఒక పేరే అండి పూర్తి పేరేమిటి మీది నా పూర్తి పేరు రాయవరం కృష్ణమోహన్ అండి రాయవరమా అవునండి ఓకే మిమ్మల్ని కృష్ణ అని పిలుస్తారా మోహన్ అని విడివిడిగా ఏమన్నా పిలుస్తారా లేదా కృష్ణమోహన్ అనే పిలుస్తుంటారా కృష్ణమోహన్ అని పిలుస్తూ ఉంటారండి ఓకే కృష్ణమోహన్ అని పిలుస్తున్నారు 2 పేర్లతో అయితే పిలవట్లేదు మిమ్మల్ని లేదండి
మంచిది. ఖచ్చితంగా మీరు ఇలా గురువారం శనివారం నియమం చేసేయండి. మీకు ఇంకొకటి కూడా ఉంది, శీఘ్రగతిన రుణ బాధలు తిరగాలంటే మీరు మంగళవారం పూట మీరు రుణ విమోచక అంగారక స్తోత్రం అని యూట్యూబ్లో కొట్టిన కూడా వస్తుంది. సో ఆ రుణ విమోచక అంగారక స్తోత్రం చేసుకొని ఎర్ర దాసాని పూలతో ఆ కలశం మీద పూజ చేసుకోవచ్చు, లేదంటే అంగారకుడికి ఆ పూలు ఎత్తుకొని పోయి పెట్టేసి కూడా స్తోత్రాన్ని పారాయణ చేసి మంగళవారం కూడా గుడికి వెళ్ళి పారాయణ చేసుకొని మీరు ప్రదక్షిణ తిరిగేసి 27 ప్రదక్షిణాలు రావచ్చండి. మీకు మంచి శుభాన్నితే ఖచ్చితంగా చూపిస్తాయి ఇప్పుడు నేను చెప్పిన పరిహారం. మీరు ఆ పాజిటివ్ ఫీల్ అవుతారు, ఖచ్చితంగా చెప్పారు ఈయన నాకు పాజిటివ్ కనపడింది అని మీరు చాలా హ్యాపీ ఫీల్ అవ్వకపోయే ఉండే క్వశ్చనే లేదండి. 100% మీకు సానుకూలంగా ఫలితం కనపడుతుంది. తప్పనిసరిగా మీకు మంచి శుభాలు అమ్మవారి అనుగ్రహంతో కలిగి తీరుతాయి. నిస్సంశయంగా నమ్మి చెయ్యండి, మీకు మంచి మార్పు కనపడుతుంది. మీరే ధన్యవాదాలు చెప్తారు జెమిని టీవీకి. తప్పకుండా అండి. నమస్కారం. చాలా చాలా సంతోషం గురువు గారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ప్రశ్నారుణ అంశంలో అనేక మంది వారి వారి సమస్యల కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు. అందులో మరొక ప్రేక్షకునితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి, మీ పేరండి? మా పేరు రౌత నరేష్ అండి, గుమ్మడిదల నుంచి చేస్తున్నామండి. నమస్కారం అండి. మీ జన్మ తేదీ వివరాలు చెప్పగలరా? 10/6/1986. ఓకే అండి. ఎన్ని గంటలకి? 6:30 నుంచి 7:10 వరకు అండి ఉదయం. స్వస్తి శ్రీ. చాంద్రమైన అక్షయ నామ సంవత్సర దక్షిణాయనం, వర్ష ఋతు, శ్రావణ మాసం, శుద్ధ పంచమి ఆదివారం, హస్తానక్షత్రం 2వ పాదం, కన్యారాశిలో పుట్టారు. సో కన్యారాశిలో పుట్టి మీరు లగ్నము మీరు ఇచ్చిన టైంని బట్టి లగ్నం అయితే ఏమీ మారలేదు. సింహలగ్నం 6:35 7 గంటలకైనా సింహలగ్నమే నడుస్తుంది. అయితే మీకు దశమస్థానం శుక్రుడండి. దశమస్థానం శుక్రుడయ్యి చంద్రుడు శుక్రుడితో ఉండడం చేత మీరు చేసేటువంటి వ్యాపారం ఏంటంటే మీరు ఈ బియ్యము, హోటల్స్ ఇటువంటివి మీకు యోగం ఉంటాయి. లేదంటే రెడ్ బ్రిక్స్ శాండ్ కూడా మీకు కలిసి వస్తుంది, రెడ్ బ్రిక్స్ కూడా కలిసి వస్తాయి. ఎక్కువ భాగం మీకు హోటల్ ఫీల్డ్లోకి మీరు ఎందుకు వెళ్ళలేదో కానీ హోటల్ ఫీల్డ్ బాగుంటుంది. ఓకే. చేతిలో డబ్బు నిలవట్లేదండి. ధనస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల మంచినీళ్ళలాగా ఖర్చు అవుతుంది ధనం, ఎంత వచ్చినా పోతుంది. శుక్రుడు నీచబడ్డాడు ధనస్థానంలో. ఆ ధనస్థానంలో శుక్రుడు నీచబడినందువల్ల వృత్తి మూలకంగా సంపాదించిన రూపాయల్లో ఏమీ మిగలకుండా పోతుంది. అది ఖచ్చితంగా మీకున్నటువంటి డిసడ్వాంటేజ్, అది మార్చుకోవడానికి ఏమీ లేదు. సో ధనం నిలవాలి అంటే మీరు చేయాల్సింది హోటల్ బిజినెస్. హ్యూజ్గా ధనం తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అది కంట్రోల్ అవుతుంది ఫ్లో. మీరేమవుతుందంటే ఒక్కసారి ఏదో ఒక వ్యాపారం, అంటే మీరు ఏం వ్యాపారం చేస్తున్నారు? మేము ఇప్పుడు ఇసుక బిజినెస్ అండి. ఇది వరకు ఏం బిజినెస్ చేసేవాళ్ళు? ఇరువరకు కోల్కి వెళ్ళాను. అదే మన రైల్వే కోల్ ఉంటది కదండి, అసలు బొగ్గు మీకు అసలు సెట్ కాదు కదండి. అదేనండి, తెలియక 15 లక్షలు పోయాయి. బొగ్గు అసలు సెట్ కాదు, మీకు సెట్ అయ్యేది హోటల్ బిజినెస్. మీరు చిన్నపాటి డాబా పెట్టుకున్నా సరే మీరు అద్భుతమైన ప్రగతి సాధిస్తారు. మీరు ప్రస్తుతం మీరు నర్సపూర్లో ఉంటున్నారు కాబట్టి హైవే మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి హైవేకి పక్కన మీరు చిన్నపాటి డాబా పెట్టుకున్నా మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేదు ఇసుక రెడ్ బ్రిక్స్ బిజినెస్ మీరు ఇసుక చేస్తున్నారు ఇప్పుడు? అవునండి, శాండ్ బిజినెస్ చేస్తున్నాం ఇప్పుడు. కానీ నష్టం అయితే లేదు కానీ పెద్దగా ప్రాఫిట్ ఉండట్లేదండి. అవునండి. సో రెడ్ బ్రిక్స్ కూడా పర్వాలేదు. నెక్స్ట్ మీకు రెడ్ బ్రిక్స్ తర్వాత ఉండేది, ఫస్ట్ అయితే హోటల్ బిజినెస్ అండి, నెక్స్ట్ రెడ్ బ్రిక్స్ ఉన్నాయి. ఓకే. ఆయుష్మాన్ మంచిది, మంచి శుభ ఫలితాలు వస్తాయి. నా మాట విని మీరు హోటల్ పెట్టండి, మీరు నాకు మళ్ళీ ధన్యవాదాలు చెప్తారు. సరేనండి. ప్రశ్నారుణ అంశంలో మరొక ప్రేక్షకులు వారి యొక్క జాతక సమస్యల కోసం పరిష్కారం కోసం వాట్సాప్ నంబర్లో రిజిస్టర్ చేసుకున్నారు, వారితో మాట్లాడదాం ఆ భాగ్యశాలితో. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మన్నవా అండి. మన్నవా? మన్నవా. మీ పేరు సార్? వెంకటేష్. వెంకటేష్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే. మీ పుట్టిన తేదీ చెప్తారా? 17/3/2003.
వెరీ గుడ్. చాలా చిన్న పిల్లవాడివి, మంచి భవిష్యత్తు ఉండాలి అమ్మవారి అనుగ్రహంతో. ఎన్ని గంటలకు పుట్టావు నాయన? పొద్దున్న 6 గంటలకు. సో మకర నక్షత్రం 4వ పాదం సింహరాశిలో మీరు పుట్టారు. సో మీకు పుట్టినటువంటి డేట్ని బట్టి చూస్తే బలాలు, సూర్యుడు బలహీనంగా ఉన్నాడు, ఆ తర్వాత మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. సో నీకు అన్నీ ఉన్నాయి నాయన. నీకు లేనిది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. సార్ ఇప్పుడు బీటెక్ ఏ బ్రాంచ్ తీసుకోమంటారు సార్? బీటెక్ తీసుకోవాలనుకుంటే మీకు యోగం ఉన్నటువంటి మీరు వైద్యం వైపుకి వెళ్ళలేదు కదా? వైద్యం వైపు ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసినా నేను ఇటు ఎంపీసీకి వెళ్ళి వచ్చాను సార్. పొరపాటు చేశారు, మంచి వైద్యుడు అయి ఉండేవాడివి. సో మీ బీటెక్ తీసుకోవాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ విత్ రోబోటిక్ సైన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. మిషన్ లెర్నింగ్ కూడా తీసుకోవచ్చు, లేదంటే సెకండ్ ఆప్షన్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఆర్ సైబర్ సెక్యూరిటీ. ఓకే సార్. మీరు వీటిల్లో సూపర్ సక్సెస్ అవ్వగలరు, మంచి భవిష్యత్తు ఉంది. అయితే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ, పక్కన వాళ్ళు నీ బలాన్ని గుర్తించినా నువ్వు భయపడ్డావు, లేకపోతే గొప్ప డాక్టర్ అయి ఉండేవాడివి. అదే భయం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం లేక భయం పడ్డమే. ఇక్కడ కూడా నువ్వు భయపడద్దు, బాగా చదువు. నీకు అన్ని యోగాలు రాశాడు దేవుడు, కుంభలగ్నంలో పుట్టావు, మంచి యోగాలు రాశాడు. సో ఖచ్చితంగా మంచి యోగం ఉంది. లగ్నాధిపతి 4వ ఇంట్లో రాహుతో కలిశాడు, విదేశాలకు వెళ్ళే యోగాలు ఉన్నాయి. తల్లి స్థానం బాగుంది, సోదర స్థానం, మీ సోదరి స్థానం, మీ తన్ని బాగానే ఉన్నాయి నాయన. క్యారీ ఆన్, మంచి భవిష్యత్తు ఉంది నీకు. సార్ ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, అట్లా మనీ చాలా అన్ని దూరం అయిపోతున్నాయి సార్. అన్నీ అనుకూలంగానే ఉన్నాయమ్మా, నువ్వు అనవసరంగా ఎన్ని టెన్షన్ పెట్టుకోకు, నీ చదువు మీద దృష్టి పెట్టు. నువ్వు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆందోళన పడే మనస్తత్వం, కొద్దిగా సమస్య తెలిస్తే నువ్వు ఎక్కువగా బాధపడతావు. కాబట్టి మీ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ నిన్ను సమస్యలు నీ దృష్టికి తేకుండా ఉండడం, అది వాళ్ళు తెలుసుకోవాల్సింది. మీ తల్లిదండ్రులకు చెప్పండి ఆ మాట. నీకు కొద్ది సమస్య తెలిస్తే నువ్వు ఎక్కువ బాధపడుతున్నావు, అది అనవసరంగా దాని గురించి ఆలోచించుకో, అన్నీ బాగుంటాయి నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు వాస్తుబలం. వాస్తుబలంలో మీకు అనేకమైనటువంటి పరిహారాలు చెప్తూ ఉన్నాను కదా, మరి ఈరోజు ఒక దీప చికిత్సా విధానంలో ఒక అద్భుతమైనటువంటి వాస్తు దోష నివారణ చెప్తాను. అంటే వాస్తు దోషం కలిగినప్పుడు ఇంటిలో నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీస్ పోవాలి అంటే ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, ఒక చిన్నపాటి ప్రమిద తీసుకోవాలి. ఈ ప్రమిదలో మీరు చక్కగా 5 వైపులకి దీపాలు వెలిగించాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మట్టి ప్రమిద ఏదైతే ఉందో దీనికి ఇలా దీపాలు వాళ్ళు ఇలా పెడుతుంటారు, అలా పెట్టకూడదు. ఇది రౌండ్గానే ఉండాలి, ఎక్కడ కణుపులు ఇట్లట్లా ఉండకూడదు. రౌండ్గా ఉన్నటువంటి మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో చక్కగా 5 ఒత్తులని అన్ని వైపుకి వెయ్యాలి. ఫస్ట్ ఒత్తులు వెయ్యాలి, 5 ఒత్తులు వేసి చూసుకోవాలి 5 వైపుల కరెక్ట్గా వేసామా అని. 5 వైపులకు వెయ్యాలి అంటే 4 వైపులు 4 ఉంటాయి, ఒక ముందు వైపు మాత్రం 2 ఒత్తులు ఉంటాయి. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. 3 వైపులు 3 ఇలా వెళ్ళిపోతాయి, 4వ వైపున 2 ఒత్తులు ఉంటాయి, అంటే తూర్పు వైపుకు 2 ఒత్తులు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీ గృహం ఏదైతే అది అలా ఒత్తులు వేసుకోవాలి. కొద్దిగా ఇప్ప పువ్వు అని పూజా స్టోర్స్లో అమ్ముతారు, ఆ ఇప్ప పువ్వు అంత తీసుకోవాలి. ఆ ఇప్ప పువ్వు అలాగే తెల్ల ఆవాలు, తోక మిరియాలు కొన్ని, ఇన్ని ఒక 5 రూపాయలు ఇస్తే ఇన్ని తోక మిరియాలు, అన్ని తెల్ల ఆవాలు ఒక 5 రూపాయలు అన్ని ఇస్తారు. అన్ని తోక మిరియాలు అన్ని తెల్ల ఆవాలు తీసుకొని, ఈ యొక్క ఇప్ప పువ్వు కూడా ఒక 5 రూపాయలు తీసుకొని మొత్తం కలిపి ఈ మట్టి ప్రమిదలో వేసేసి, ఇప్పుడు పైన ఆముదము నువ్వుల నూనె రెండూ కలిపి కొద్ది కొద్దిగా పోయాలి. పోసి ఒత్తులన్నీ చక్కగా తడిపేయాలి. తడిపిన తర్వాత తప్పనిసరిగా మీ చేతికి మీకు అంటినటువంటి జిడ్డు ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా ముందు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మీరు గంధం ఉంటే గంధాన్ని తీసుకోవాలి, లేదా పసుపు తడిపి అంత ముద్ద పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీపం వెలిగించిన తర్వాత ఆ పసుపుని ఏ ఏ దీపాలు వెలుగుతున్నాయో అక్కడక్కడ పెట్టి, ఈ దీపాన్ని గృహ మధ్యంలో పెట్టి రాత్రిపూట పెట్టేసి వదిలేయాలి. పొద్దునే అదంతా తీసుకెళ్ళి జల్లిలో బారేయాలి. ఇలా మీరు చేసినట్టయితే తప్పనిసరిగా నెగిటివ్ వాస్తు దోషం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ మీ ఇంట్లోకి ఏవైతే వచ్చి ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. ఇదే ఈనాటి వాస్తు బలం అంశం. నమస్కారం. చూశారు కదండి, ఇది ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమం.
తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని చెప్పే మీ దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి తిరిగి మరలా మీకు అతి త్వరలోనే కలుసుకుంటాం. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121105393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.